రికార్డు సృష్టించాల్సిందే తిరుపతి ఉప ఎన్నికలో జగన్ భారీ టార్గెట్ తొందరలో జరగబోయే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు పార్టీ నేతల సమాచారం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరన్నది ప్రక్కన పెట్టేస్తే ప్రతిపక్షాల్లో దేనికి కూడా కనీసం డిపాజిట్ కూడా వచ్చేందుకు లేదని జగన్ జగన్ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పారట తిరుపతి లోక్సభలో పదిహేను పాయింట్ ఏడు ఐదు లక్షల ఓటర్లు ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి డెబ్బై రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి నలభై తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల ఒక్క ఓట్లు వచ్చాయి దీని ప్రకారం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బల్లి దుర్గా ప్రసాద్ రావు రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు సరిగ్గా ఇక్కడే జగన్ ఓ లాజిక్ లేవదీశారట ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ అభ్యర్థికి రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఓట్ల మెజారిటీ వస్తే అధికారంలో ఉన్నప్పుడు జరగబోయే ఉప ఎన్నికలో ఇంకెంత మెజారిటీ రావాలి అన్నదే జగన్ లాజిక్ జగన్ అంచనా ప్రకారం వైసీపీ అభ్యర్థికి తక్కువలో తక్కువ పది లక్షల ఓట్లు పడాలట అంటే వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థి గెలుపు దేశంలోనే చరిత్ర సృష్టించాలనేది జగన్ టార్గెట్గా అర్థమైపోతోంది దీనివల్ల రెండు అంశాలు స్పష్టమవుతాయి మొదటిదేమో మెజారిటీలో వైసీపీ అభ్యర్థి దేశంలోనే అత్యంత భారీ గెలుపు సాధించిన నేతగా చరిత్ర సృష్టిస్తారు ఇక రెండవది ఏంటంటే అధికార పార్టీపై జనాల్లో వ్యతిరేకత లేకపోగా మరింత సానుకూలంగా ఉన్నారనే సంకేతాలు బలంగా పంపినట్లవుతుంది ఎందుకంటే జనాలంతా జగన్ పరిపాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ ప్రతిపక్షాల ప్రచారానికి గట్టి సమాధానం దొరికినట్లు అవుతుందన్నది జగన్ ఆలోచన ఇదే సందర్భంగా జగన్ అంచనాలు వేసేటట్లుగా వైసీపీకి అన్ని ఓట్లు వస్తాయా అనేది ఓసారి చూసినట్లయితే తిరుపతి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి గూడూరు సర్వేపల్లి సూళ్లూరుపేట ఉన్నాయి వీటిల్లో సూళ్లూరుపేట గూడూరు సత్యవేడు ఎస్సీ నియోజకవర్గాలు మొన్న బల్లికి వచ్చిన రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మెజారిటీలో ఎస్సీ నియోజకవర్గాలే పాత్రను పోషించాయి సత్యవేడులో నలభై రెండు వేలు గూడూరులో నలభై ఐదు వేలు సూళ్లూరుపేటలో డెబ్బై మూడు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది ప్రతిపక్షంలో ఉండి పోటీ చేస్తేనే ఇన్నేసి వేల మెజారిటీ సాధించినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరగబోయే ఉప ఎన్నికలో ఇంకా ఎక్కువ మెజారిటీ రావాలని జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారట అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలే తమ టార్గెట్ రీచ్ అయ్యేటట్లు చేస్తాయని జగన్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు అనేక సామాజిక వర్గాల్లోని జనాలకు వేలాది కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అవన్నీ తమకు ఓట్లుగా రిటర్న్ గిఫ్ట్ రూపంలో కనబడతాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు జగన్ అంచనా వేసినట్లు నిజంగానే రిటర్న్ గిఫ్ట్ వస్తే మాత్రం రికార్డు సృష్టించడం ఖాయంగానే అనిపిస్తోంది చూద్దాం ఎవరి అంచనాలు ఎలాగున్నా అంతిమంగా తీర్పు చెప్పేది మాత్రం ఓటర్లే కదా